స్వాగతం. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, ఇది ప్రకృతి ధర్మం. మనిషి పుట్టిన తరువాత వారి ఆర్థిక స్థితి గతులను బట్టి ధనవంతుడుగా, పేదవాడిగా, మధ్యతరగతి వాడిగా బతుకుతున్నాడు. మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ శాశ్వతంగా విశ్రమించే శ్మశానంలో మాత్రం ఎలాంటి వ్యత్యాసం ఉండదు. కొందరు ఖననం చేస్తే మరికొందరు దహనం చేస్తారు, ఇవే తేడాలు. ప్రస్తుత తరుణంలో భూ కబ్జాలు పెరిగిపోవడం అక్రమార్కుల శ్మశాన వాటికలను సైతం కబ్జా చేసేస్తున్నారు. దీంతో 6 అడుగుల స్థలం కోసం నానా పాటలు పడుతున్న పరిస్థితి. ఇక గ్రామాలలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే శ్మశానాలు లేకపోవడంతో జిల్లాలో చాలా గ్రామాల్లో నదీ తీరాలు, సాగునీటి కాలువ గట్లు, చెరువులను శ్మశాన వాటికలుగా వినియోగిస్తున్నారు. కొన్ని గ్రామాలలో శ్మశాన వాటికలు ఉన్నా శ్మశాన వాటికకి వెళ్లే దారులను సైతం కబ్జా చేయడంతో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలకు దారి లేక ముళ్ళ పొదలు, పొలాల మధ్యలో పాడును మోసుకెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి డక్కిలి మండలం మోపూరు గ్రామంలో చోటు చేసుకుంది. జోరేపల్లి పోలమ్మ అనే మహిళ అనారోగ్యంతో 2 రోజుల క్రితం మరణించింది. మహిళ దహన సంస్కారాలకు ఆ ఊరి ప్రజలు పడిన బాధలు చూస్తే కన్నీరు ఆగవు. హృదయ విచారకమైన ఆ సంఘటన చూస్తే అంతిమ యాత్రకు పల్లె ప్రజలు పడుతున్న బాధలు అర్థమవుతోంది. శ్మశాన వాటికలు ఉండిపోవడానికి దారి లేక ముళ్ళ పొదలు, పొలాల మధ్యలో పాడును మోసుకెళ్లవలసిన పరిస్థితి. దీనికి ముఖ్య కారణం భూ ఆక్రమణలు. ఆక్రమణలు జరిగినప్పుడు చర్యలు తీసుకోవలసిన రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకొని అలసత్వం ప్రదర్శించడం వలన కొంతకాలం తరువాత ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నాయి. నిజానికి అప్పుడున్న మండల తహసీల్దార్ భూ ఆక్రమణపై చర్యలు తీసుకున్నట్లయితే ఇప్పుడు మోపూరు గ్రామ ప్రజలకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కావున మండల తహసీల్దార్ భూ ఆక్రమణాలను అడ్డుకొనంతకాలం ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతూనే ఉంటాయి.